శాసన మండలి రద్దు చేసే అవకాశం ఉంది 99%. ఈ వైసీపీ వాళ్ళది ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా శాసన మండలి రద్దు చేస్తారు. కరెక్టే, రద్దు చేయడం కరెక్టే. ఎందుకంటే మామూలుగా టీడీపీ వాళ్ళు అమరావతిని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అది ఇప్పట్లో సాధ్యం కాదు, చాలా పెట్టుబడి అవసరం కాబట్టి దాన్ని మేము డెవలప్ ఇప్పుడే చేయలేము అంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకని మామూలుగా అది మూడు ప్రాంతాలకు రాజధాని చేసి మిగతా వాటిని అభివృద్ధి చేద్దాం అంటున్నారు కాబట్టి అదే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ చాలా వరకు డెవలప్ అయింది, ఇది చేస్తే ఇంకా డెవలప్ అవుద్దని. ఇప్పుడు అమరావతిని కూడా అట్లాగే ఉంచకుండా ఏదైనా పరిశ్రమలకి వచ్చే అవకాశం చూస్తే ఆటోమేటిక్గా అది కూడా డెవలప్ అవుతుంది. అమరావతిని కూడా డెవలప్ చేయాలని ఆకాంక్ష. ఎందుకంటే శాసనసభ చట్టం చేసిన దాన్ని వీళ్ళు ఎప్పుడైతే గౌరవించలేదు, అలాంటిది ఉన్నా వస్తే లేకుండా ప్రజలకు మేలు చేస్తే ఇప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుదవటం అనేది కరెక్ట్ కాదు కదా. అందువలన కరెక్టే, ఎందుకంటే రేపు ఇంకో చట్టం ప్రజలకు మేలు చేయాలని చేస్తారు, అప్పుడు కూడా అడ్డుదగులుతారుగా అధికారం ఉందని. ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ ఉందని అడ్డుదగులుతారు కదా. ఇప్పుడు 51 మంది ఎమ్మెల్యేలతోటి శాసనసభలో ఒక చట్టం చేసినప్పుడు దాన్ని అడ్డుకుంటుండ్రు, అడ్డుకోకుండా ఉండాలంటే శాసనమండలి రద్దు చేయాలి. ఇప్పుడు శాసనమండలి రద్దు చేసే ముందు వాళ్ళు ముందు ధిక్కరించారు, తర్వాత కూడా మేము తప్పు చేసామని ఒప్పుకుంటుండగా ఆయన శాసనమండలి అధ్యక్షుడు. అంత ఒక అధికారం నుండి నేను తప్పు చేశాను ఒప్పుకున్నప్పుడు ఇంకా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది? మూడు చోట్ల అంటే ఏడైతే ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయినాయి, అక్కడ ఎక్కువ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మూడు రాజధానులే కరెక్ట్ రాష్ట్రానికి. ఇంకో 20 సంవత్సరాల దాకా అతనే ఉండాలి అనేది మన ఆలోచన. మూడు చోట్ల పెడితే వాళ్ళు బాగుంటారు కదా మూడు చోట్ల. అది ఇక్కడ ఒకసారి ఇప్పుడు ఇక్కడ రాసిపోతున్నాం అని చెప్పి మామూలుగా అక్కడ కూడా వాళ్ళు లాభపడతారు కదా. వాళ్ళు కూడా కొన్ని చోట్ల మంచి జరగాలంటే ఒక్కోసారి తిరిగి తప్పు అందరూ కాదా. రాజధాని గురించి మూడు పెట్ట మంచిదే ఏంటి, విజయవాడ గుంటూరు ఇవన్నీ ఉన్న వాళ్ళే ఉంటా అంత బాగానే ఉంది, ఇక్కడ ఏం లేదు. రాజధాని అటు అన్ని చోట్ల పెడతాం, మూడు చోట్ల పెడతాం మంచిదే, అది మా అభిప్రాయం. లేనోళ్ళు ఉన్నారు కదా, అన్ని చోట్ల లేనోళ్ళు ఉన్నారు. అన్నీ డెవలప్మెంట్ అవ్వాలంటే మూడు చోట్ల పెట్టాలి, మూడు చోట్ల పెడితేనే డెవలప్మెంట్ అవుద్ది, అన్నీ బాగుంటాయి. తెలంగాణలాగా జరగకూడదు, మనకు కూడా తెలంగాణ చూడు ఎలా సంపాదించి అక్కడ పెట్టామో అలాగ జరగకూడదు. అన్ని చోట్ల అభివృద్ధి ఉందంటే మనకు బాగుంటుంది. డెవలప్ చేసాం వాళ్ళు తీసేసుకున్నారు తెలంగాణ, అలాగే ఇలా కూడా ఇక్కడ కూడా రాజధాని అవ్వకూడదు, ఒకటే రాజధాని అవ్వకూడదు, మూడు రాజధానులు అయితే అందరికీ బాగుంటుంది, అంత డెవలప్మెంట్ బాగుంటుంది. విశాఖపట్నం అటు ఇటు గుంటూరు అన్ని చోట్ల బాగుండాలి. మండలి రద్దు అంటే మూడు రాజధానులకు మంచిదేనండి. మండలి రద్దు అంటే వాళ్ళ అనుకూలాన్ని బట్టి చూసుకుంటే డెవలప్మెంట్ అందరూ బాగుంటుంది, సమృద్ధి అందరూ బాగుంటుంది, అన్ని ప్రాంతాల వరకు డెవలప్ అవుతుంది. అదే మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం వల్లే జగన్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.